గుంటూరులోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన పశుసంవర్ధక శాఖ సమీక్షా సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. మంత్రి సిదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి, కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో పశుసంవర్ధక శాఖ నుండి లభించే ప్రోత్సాహకాలను చాలా మంది ఉపయోగించుకోవడం లేదని హోంమంత్రి సుచరిత చెప్పారు. ఆపదలో ఉన్న వాళ్ళు మనకు దిశలో కంప్లైంట్ ఇస్తుంటే పోలీసులు 10 నిమిషాల్లో చేరుకుని వాళ్ళకి భద్రత కల్పించడం కానివ్వండి. అనేక సంఘటనలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహిళలు ఎవరైతే యాప్ చేతిలో పెట్టుకుంటే పోలీసులు వెంటనే వచ్చి మాకు భద్రత కల్పిస్తున్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే మీకు దిశ యాప్ ఉంటే నష్టం ఏంటి, ఇది ప్రచారం అంటున్నారు. మరి మీరు ప్రచారం కోసమైనా కానీ మహిళా భద్రత కోసం మీ హయాంలో ఏం చేశారు అన్నది ఒకసారి తెలియజెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశం మనకు ఎప్పుడు కూడా నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం చేసిన తర్వాత ఏమన్నా మహిళల మీద నేరాలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినాయా, పూర్తిగా సున్నా అయిపోయినాయా? నేరాలు జరగట్లేదని మేము చెప్పట్లేదు కదా, నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నేరాలు నియంత్రించడం కోసం ఒక పటిష్టమైనటువంటి చట్టం అవసరమని మనం ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా అమల్లోకి వచ్చిన తర్వాత వెంటనే మనకు ఈ అంటే ప్రతి నేరాన్ని కూడా మనం దిశా పరిధిలోకి రాదండి. కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రత్యేకమైనటువంటి నేరాలు ఈ దిశ పరిధిలోకి వస్తాయి.